అమ్మాయిలు అబ్బాయిలు శృంగారంలో పాల్గొంటున్నప్పుడు తమకు దొరికే సుఖాన్ని బట్టి లేదా తాము అనుభవించే సుఖం వలన వాళ్ళు అరవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అలవాటు ఎక్కువగా అమ్మాయిలకు ఉంటుంది. ఎందుకంటే శృంగారం చేస్తున్నప్పుడు అబ్బాయిలు చాలా వరకు సౌండ్ చేయకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. కానీ అమ్మాయిలు ఎక్కువ ఫీలింగ్ అనుభవించేసరికి తమకు తాము కంట్రోల్ చేసుకోలేక శృంగారం జరిగే సమయంలో సౌండ్స్ చేస్తారట. నిజానికి ఇలాంటి లక్షణాలు ఎక్కువ మంది అమ్మాయిల్లో మీకు కనిపించినప్పటికీ కూడా కొంతమంది అమ్మాయిల్లో మాత్రం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. రేఖ కూడా అలాంటి అమ్మాయి. ఆమె తన బాయ్ ఫ్రెండ్తో శృంగారం చేస్తున్న సమయంలో ఎక్కువగా శబ్దాలు చేస్తుందట. చాలాసార్లు తమ వింత ప్రవర్తనకి షాక్ అయిపోయిన ఆమె బాయ్ ఫ్రెండ్ తన అలవాటును మాన్పించాలని ట్రై చేసినప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు లేదు. అసలు తన లైఫ్లో ఏం జరిగింది, ఆమె తన బాయ్ ఫ్రెండ్తో కలిసి శృంగారం ఎలా చేసింది, ఆమె అలా అరవడానికి అసలు కారణం ఏంటి అన్న విషయాలను తన పర్సనల్ బ్లాగ్లో షేర్ చేసుకుంది. మరి మనం కూడా ఒకసారి ఆ విషయాలేంటో తెలుసుకుందాం, పదండి. రేఖ చాలా అల్లరి అమ్మాయి. ఎవరితో అయినా గంటల తరబడి ఏదో ఒకటి వాగుతూ ఉండగలదు. అయితే తను ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ఆమె ఫిగర్ బాగుండడంతో చాలామంది అబ్బాయిలకు ఆమె వెనకాల ప్రేమలో అంటూ పడుతూ ఉండేవారు. కానీ అంత తొందరగా ఎవరిని కూడా రేఖ దగ్గరికి రానివ్వలేదు. కానీ తన క్లాస్మేట్ అయిన శ్యామ్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయింది. శ్యామ్ ఆ కాలేజీలో మొత్తానికి అబ్బాయిలందరికంటే ఎక్కువ అందంగా ఉండేవాడు. అయినప్పటికీ కూడా అతను రేఖ ప్రేమకి చాలా ఈజీగా లొంగిపోయాడు. అలా అలా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళిద్దరి మధ్య మెల్లగా ప్రేమ స్టార్ట్ అయింది. ఒకసారి లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి మధ్య ఖచ్చితంగా రొమాన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇద్దరు రెగ్యులర్గా శృంగారంలో పాల్గొనేవాళ్ళు. అయితే రేఖ శ్యామ్తో శృంగారం చేస్తున్నప్పుడు తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక పైకి గట్టిగా అరుస్తూ బిగ్గరగా మాట్లాడుతూ నానా హంగామా చేస్తూ ఉండేది. మొదట తన ప్రవర్తనకి ఎంతో భయపడ్డ శ్యామ్ కూడా ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకుని శృంగారం సమయంలో రేఖ ఎంత అరిచినా కూడా అతను ఆమెను ఏమీ అనకుండా సైలెంట్గా శృంగారంలో పాల్గొనేవాడు. అయితే రేఖకు మాత్రం ఈ విషయం గురించి ఎప్పుడూ చాలా మొహమాటం సిగ్గు ఉండేది. ఆ విషయంలో తనను తాను మార్చుకోవాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా రేఖ తన అలవాటును మార్చుకోలేకపోయింది. అయితే శృంగారం చేస్తున్న సమయంలో రేఖ చేసే అరుపులకి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అని ఆలోచిస్తున్న శ్యామ్కు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. తనతో శృంగారం చేస్తున్నప్పుడు రేఖ అరిస్తే గనక నెక్స్ట్ టైం మళ్ళీ ఆమెతో తన శృంగారం చేయనని ఒక కండిషన్ పెట్టాడు. అయినా కూడా మళ్ళీ శ్యామ్తో శృంగారం చేస్తున్నప్పుడు రేఖ ఎప్పట్లానే గట్టిగా అరిచింది. దాంతో బాగా కోపం తెచ్చుకున్న శ్యామ్ రేఖ అలా అరవకు అని చెప్పినప్పుడు మాత్రమే తన శృంగారంలో పాల్గొంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు తను అలా ఎందుకు అరుస్తుంది, తన సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలని తెలియక రేఖ చాలా అయోమయంలో పడిపోయింది. ఇదే విషయంలో సలహా ఇవ్వమని తన క్లాస్మేట్ అయిన సింధుని అడిగింది. సింధు రేఖను తీసుకుని సుజాత అనే సెక్సాలజీ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అక్కడ రేఖ సమస్య గురించి విన్న సుజాత అసలు అది ప్రాబ్లం కానే కాదని ముందు ఆమెకు కూల్ చేసింది. నిజానికి శృంగారం చేస్తున్న సమయంలో ఆడవాళ్ళు ఇలా అరవడం ఒక విధంగా మంచిదే అని కూడా చెప్పింది. ఆ సమయంలో తాము ఫీల్ అవుతున్న భావోద్రేకాలను అణచుకోలేక అలా చేస్తుంటారని, నిజానికి అలా అరవడం వల్ల వాళ్ళు ఎక్కువగా సంతృప్తి కూడా శృంగారంలో పొందుతున్నారని సుజాత చెప్పింది. అయితే రేఖ తాను అలా అరవడం తన బాయ్ ఫ్రెండ్కి నచ్చడం లేదనే విషయాన్ని చెప్పింది. అయితే ఖచ్చితంగా తనకు ఉన్న ఆ సమస్యను పోగొడతాను అని సుజాత మాట ఇచ్చింది. ఆ తర్వాత ఒక 15 రోజులకి మళ్ళీ రేఖ బలవంతం మీద శ్యామ్ రేఖ ఇద్దరు కలిసి శృంగారంలో పాల్గొన్నారు. అయితే అనుకోకుండా సమయంలో రేఖ మళ్ళీ పెద్ద పెద్దగా అరుపులు చేస్తుందేమో అని భయపడ్డ శ్యామ్ అసలు ఆమె ఎలాంటి అరుపులు చేయకపోవడం చూసి షాక్ అయ్యాడు. శృంగారం అయిపోయిన తర్వాత రేఖ అలా ఎందుకు అరవకుండా సైలెంట్గా ఉంది అని, తనలో ఈ మార్పుకు కారణం ఏంటి అని శ్యామ్ ఆమెను అడిగాడు. అప్పుడు రేఖ చిన్నగా నవ్వి, నేను అలా అరవడంలో ఉన్న ప్రతిసారి నీతో ఇంకా ఎక్కువగా శృంగారం చేయగలనన్న విషయాన్ని డాక్టర్ సుజాత నాకు నచ్చ చెప్పింది. సో నాకు నీతో మళ్ళీ మళ్ళీ శృంగారం చేయాలి ఉంది, కాబట్టి నీతో శృంగారం చేస్తున్న సమయంలో నేను ఎలాంటి అరుపులు ఎలాంటి సౌండ్స్ కానీ చేయట్లేదు, ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళ కోసం వాళ్ళ సుఖం కోసం మనకు ఉన్న కొన్ని అలవాట్లు మార్చుకోవడం అన్నది నాకు పెద్ద సమస్య అనిపించలేదు. నన్ను నిజాయితీగా ప్రేమిస్తూ ఎప్పుడూ నా మంచి గురించి ఆలోచించే నీకోసం నేను నా జీవితంలో ఏం చేయడానికైనా వెనుకాడను, ఐ లవ్ యూ అని చెప్పింది. దాంతో ఆమెలో మార్పుకు శ్యామ్ చాలా సంతోషపడ్డాడు. సో ఫ్రెండ్స్, అదండి మన రేఖకు సంబంధించిన స్టోరీ. శృంగారం చేస్తున్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి సౌండ్స్ చేయడం ఒక అలవాటుగా ఉంటుంది. దాన్ని వాళ్ళు అంత తొందరగా మార్చుకోలేనప్పటికీ కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టే ఖచ్చితంగా వారిలో మార్పు వస్తుంది.